క్యాండిల్ పెడుతూ ఒక క్యాండిల్ పెట్టాం. దానికి ఏంటంటే రెండు కారణాలు, ఒకటి 55 అంటే హోల్ నెంబర్ 1 5 5 10 కాబట్టి, అట్ ద సేమ్ టైం మేద్రం కలిసి ఫస్ట్ టైం యాక్ట్ చేయడం కాబట్టి, సో ఒక క్యాండిల్తో ఈరోజు అండ్ సెంటిమెంట్గా ఈరోజు డబ్బింగ్ కూడా చెప్పడం జరిగింది. ఈ మధ్య కొంచెం కన్నడ ఎక్కువ సినిమాలు చేయడం వల్ల, ఎక్కువ అక్కడ ఉండడం వల్ల సెంటిమెంట్గా సరే 27th చెప్తాను అని చెప్పి బర్త్డే రోజే ఈరోజు మార్నింగ్ డబ్బింగ్ చెప్పి ఇప్పుడు మీ దగ్గరికి రావడం జరుగుతుంది. సినిమాలో నేను ఆది చూసుకున్నప్పుడు ఇంతవరకు నేను రషెస్ కూడా చూడలేదు. చూసుకున్న తర్వాత నిజంగానే చాలా థ్రిల్లింగ్ ఫీల్ ఉండింది. అట్ ద సేమ్ టైం వచ్చే ముందు ఒక చిన్న డైలాగు, అదేంటంటే అన్నపూర్ణమ్మ ఒక విషయంలో మీ తాత మీద ఒట్టు, మీ నాన్న మీద ఒట్టు అని చెప్పగానే నాన్నగారి ఫోటోకి ఒక సినిమాలో నాన్నగారి ఫోటో పెట్టాం. సో నాన్నగారి ఫోటోకి ఒక ప్యానింగ్ వెళ్తుంది. సో నాన్నని మనసులో తెలుసుకుని సరే మీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతాను. సో అది ఒక ఈరోజు తెలియకుండా నాన్నని అంటే నాన్న నేను అది కలిసి యాక్ట్ చేయాలనుకున్నాం. సో నిజంగా నాన్న ఉన్నట్టు తప్పకుండా నాన్న ఆశీర్వాదం, ఎందుకంటే అది మీ అందరికీ తెలుసు ప్రేమ కావాలితో మొదలయ్యి లవ్లీ కానీ మంచి సినిమాలు చేస్తూ ఒక పెద్ద సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. తప్పకుండా కష్టపడి పనిచేసే తత్వం ఉన్న ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీ ఎప్పుడు ఇండస్ట్రీ ఆదరించింది, ప్రేక్షకులు ఆదరించారు, అందరినీ ఆశీర్వదించారు. ఎంతోమందికి ఆ సక్సెస్ అన్నది చాలా ఇంపార్టెంట్, బట్ ఈ స్లో అండ్ స్టడీగా వెళ్ళడం కూడా చాలా మంచిదే. బట్ అట్ ద సేమ్ టైం ఐఎమ్ సో కాన్ఫిడెంట్, ఇందాక డబ్బింగ్ చెప్పొచ్చిన తర్వాత ఈ సినిమా తప్పకుండా ఆది కెరియర్కి మంచి సినిమా అవుతుందని. సో అలాగే ఫస్ట్ టైం మే ఇద్దరం చేయడం కాబట్టి ఈ మధ్య నేను చేసిన సినిమాలన్నీ మ్యాక్సిమం అన్ని సక్సెస్లే. సో నా ఫాదర్లకు కూడా వాడి కలిసి వస్తుందని, ఎందుకంటే అది పటాస్ అవ్వచ్చు, అక్కడ కన్నడలో రంగితరంగా అవ్వచ్చు, పండగొచ్చింది అవ్వచ్చు, సరైనోడు అవ్వచ్చు, సుప్రీం అవ్వచ్చు. సో ఇప్పుడు మా చుట్టాల అబ్బాయి. సో ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాం. సో వీరభద్రం ఈ కథ చెప్పగానే, ఈ క్యారెక్టర్ వినగానే సెకండ్ హాఫ్ క్యారెక్టర్ బాగా వస్తే, బాగా నువ్వు ట్రీట్ చేస్తే తప్పకుండా చేద్దామయ్యా, నేను వెయిట్ చేస్తున్నాను అన్నాను. అలాగే తను బాగా తన రైటర్స్తో కూర్చుని చాలా బాగా చేసుకుని వచ్చి ఒక అవుట్ అండ్ అవుట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, మంచి క్యాస్టింగ్, మంచి టెక్నీషియన్స్ అండ్ మా మంచి ప్రొడ్యూసర్లు రామ్ లక్ష్మణ్లు, వీళ్ళిద్దరూ అటు రామ్ కానీ వెంకట్ కానీ కథకి ఏం కావాలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇంతవరకు చేసుకుంటూ వచ్చారు. తమన్ మ్యూజిక్ ఆల్రెడీ ఆ రోజు ఆడియో ఎంత సూపర్ హిట్ అయిందో, అలాగే ఆడియో హాల్ ఇలా కిక్రిస్గా ఉండిందో, ఈరోజు మీ వల్ల ఈరోజు మా ఆఫీస్ కూడా చాలా కిక్రిస్గా ఉండి ఫుల్గా హౌస్ఫుల్గా ఉంది. రేపు థియేటర్స్ కూడా ఇలాగే హౌస్ఫుల్ అవ్వాలని, ప్రేక్షకులు వచ్చి ఆదరించాలని, అభిమానించాలని, ఆదిని ఆశీర్వదించాలని. ఎక్స్క్లూజివ్ బర్త్డే టీజర్, నేను ఆది మీ ఇద్దరం ఉన్న తమను ఒక బ్యూటిఫుల్ సాంగ్ చేశాడు. ఆ సాంగ్తో వీరభద్రం ఈ టీజర్ని ఈరోజు రిలీజ్ చేయబోతున్నాం. సో మీరందరూ చూసి తప్పకుండా దీన్ని మీరు మెచ్చుకుంటారని, తప్పకుండా మిమ్మల్ని అలరిస్తుందని నమ్ముతూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్ సో డోంట్ మిస్ చుట్టాల అబ్బాయి ఇన్ థియేటర్స్, తప్పకుండా డిసప్పాయింట్ చేయదు, మంచి సినిమా అవుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు వెరీ స్పెషల్. సో మా డాడీ బర్త్డే అండ్ ఆయన రోజు రోజుకి ఎంగ్ అయిపోతున్నారు, మేము ఓల్డ్ అయిపోతున్నాం. సో ఆయన అలానే ఉంటున్నారు. సో సీక్రెట్ ఏంటో నేను ఎప్పుడు అడగాలనుకుంటున్నాను. సో మీరే సీక్రెట్. సో వెరీ స్పెషల్ అండి, ఎందుకంటే ఎన్నో ఫస్ట్ నుంచి అనుకుంటూ వచ్చాం కలిసేద్దాం అనుకుని, బట్ కుదరలేదు. సో చుట్టాల అబ్బాయితో కుదిరింది. హోప్ఫుల్లీ ఇది బిగినింగ్ అనుకుంటున్నాను, ఇంకో ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. సో వెరీ స్పెషల్ బర్త్డే ఎస్పెషలీ, అండ్ ఆగస్ట్లో రిలీజ్ అనుకుంటున్నాం. సో జూలై 27 ఆయన బర్త్డే అవడం, ఇలా ప్రెస్ మీట్ జరగడం అనేది చాలా థ్రిల్గా ఉంది. సో హ్యాపీ, సినిమా చాలా బాగా వచ్చింది. 1 రిలీజ్ అయిన ఆడియోకి అలానే ట్రైలర్కి మంచి రెస్పాన్స్. సో ఆడియో మంచి, చాలా బాగున్నాయి సాంగ్స్ అని చాలామంది నాకు మెసేజెస్ పెట్టడం అన్నీ జరిగింది. సో చాలా థ్యాంక్స్ ఆడియోని మంచి హిట్ చేసినందుకు. సో తమ్మునికి ఫస్ట్ థ్యాంక్స్. అలానే ఈ సినిమా ముందు నుంచి నమ్మి ఈ సినిమా మంచి హిట్ అవుతుందని చెప్తున్న మా డైరెక్టర్ చౌదరి గారికి, వీరభద్రం. సో తను మా ఇద్దరిని కలపడం ఈ సినిమాతో చాలా హ్యాపీ. సో వీరభద్రం గారికి, మా హోల్ టెక్నీషియన్స్ అందరికీ, అరుణ్ గారికి, అలానే మా ప్రొడ్యూసర్స్, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాని తీశారు. సో వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. సో వెంకట్ గారు, రామ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మా సాయి కుమార్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. పుట్టినరోజు వేడుకలు మన ఆఫీస్లో జరపడం నాకు చాలా ఆనందంగా ఉంది.
ఎందుకంటే కరెక్ట్గా ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఖర్చు చెప్పిన తర్వాత సాయి కుమార్ గారు ఫస్ట్ బర్త్డే వచ్చింది, తర్వాత మన సినిమా స్టార్ట్ అయ్యింది, కరెక్ట్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఈ 1 ఇయర్ నుంచి నేను సాయి కుమార్ గారితో ట్రావెల్ అవుతున్నాను. ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖ వ్యక్తులతోనే పనిచేశాను, చాలా సినిమాలు వర్క్ చేశాను. సాయి కుమార్ గారు అంటే నాకు చాలా ఇష్టం, ఒక మంచి మనసున్న మనిషి. ఆయన పుట్టినరోజు మన చుట్టాలబ్బ టీంతో జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా చాలా బాగా వచ్చిందండి, ఆగస్టులో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. సాయి కుమార్ గారు కానీ ఆది గారు కానీ చాలా బాగా అంటే చాలా బాగా చేశారు. అలాగే మన నిర్మాత రామ్ గారు, వెంకట్ గారు చాలా బాగా కష్టపడి ఈ సినిమా చేశారు. తమన్ ఇచ్చిన సాంగ్స్ చాలా ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ ప్రతి చోట కూడా మన సాంగ్స్ వినపడుతున్నాయి. అంత పెద్ద సక్సెస్ అయింది ఆడియో ఫంక్షన్. మీ అందరి సహకారంతో ఈ సినిమా బిజినెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇవాళ ఒక చుట్టాలబ్బాయి సినిమా బిజినెస్ కూడా క్లోజ్ అయిందనే దానికి కారణం మీడియా మిత్రులు చేసిన హెల్ప్. మీరు ఇచ్చిన రీచింగ్ వల్ల, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల మేము అతి త్వరలో మీకు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తాం. ఈరోజు సాయి కుమార్ గారి బర్త్డే, సో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు పత్రికాముఖంగా తెలియజేయడానికని మనం ఈ ప్రెస్ మీట్ పెట్టామండి. సో ఈ మధ్యకాలంలో లైక్ లాస్ట్ వీక్ మనం ఆడియో రిలీజ్ అయింది, తమన్ గారు ఇచ్చిన సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయిపోయి మన సినిమా చాలా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సాయి కుమార్ గారు మన సినిమాలో ఒక విలక్షణమైన పాత్ర అండి, చాలా పవర్ఫుల్గా డిజైన్ చేశారు డైరెక్టర్ గారు, చాలా బాగుంటుంది సాయి కుమార్ గారిది రోల్. అందుకు సాయి కుమార్ గారికి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ సార్. నేను డైరెక్టర్ గారు, హీరో అందరం కలిసి, ఈవెన్ సాయి కుమార్ గారు ఓన్లీ థింగ్ వాజ్ మిస్సింగ్ రాము గారు. అండ్ సినిమా ఎండింగ్ అయ్యేసరికి వీ హ్యావ్ ఎ ఆడియో ఫంక్షన్ రిలీజ్ అండ్ ఆడియో సూపర్ హిట్ అట్ ద సేమ్ టైమ్. ఈ అకేషన్లో సాయి కుమార్ గారు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అండ్ సో మెనీ థింగ్స్ ఈ ప్రెస్ మీట్లో జరుగుతున్నాయి. అంటే అనుకోవడం దగ్గర నుంచి అయిపోవడం వరకు మధ్యలో చాలా జరిగినాయి. అన్నిటికీ మీరు వచ్చారు, అన్ని ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ సూపర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అదే టెంపోలో అదే మూడ్లో అందరూ ఉన్నాం. సినిమా ఇప్పటి వరకు కూడా చాలా ఖర్చు పెట్టి తీసాము అని మేము చెప్తూ వచ్చాం. ఖర్చు పెట్టి చూసిన తర్వాత ప్రొడ్యూసర్ కూడా అదే ఫీల్లో ఉన్నారు, ఆ హ్యాపీనెస్లో ఉన్నారు. అండ్ ఈ హ్యాపీనెస్ ఇక్కడ నుంచి సక్సెస్ కూడా వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.